ఇంకా టైం పట్టింది. సో ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి దీనిపైన? కేసు కోణం నిన్న సిపి గారు చెప్పినట్టు సెక్షన్లు పెట్టారు, మైనర్లు ఉన్నారని చెప్తున్నారు, ఒక మేజర్ ఉన్నాడని చెప్తున్నారు. కానీ సెక్షన్లు పెట్టినంత మాత్రం శిక్షలు పడాలా? రేపు పొద్దున కోర్టు అనేది సాక్ష్యాధారాలు అనేవి కూడా ప్రగాఢంగా ఉంటాయి కాబట్టి వీటిల్లో సాక్ష్యాధారాలని కొంచెం మిస్ప్లేస్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ హాస్పిటలైజేషన్, ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళడం, భరోసా కేంద్రంకి వెళ్ళి ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది, అదొకటి సైంటిఫిక్గా అది కొంచెం తప్పు వ్యవహారం అని చెప్పవచ్చు. అదే అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఫోటోలు అవన్నీ కూడా తీయడం జరిగింది. ఎందుకు ఫోటోలు తీశారు ఒక్కొక్కరు? ఒక అబ్బాయి మధ్యలో దిగిపోయాడు, అతను ముద్దు మాత్రమే పెట్టాడు అని ఏదో చెప్పారు. కాబట్టి ఏంటంటే చెప్పేది ఇవన్నీ చెప్తా ఉంటే ఏంటంటే ఇప్పుడు ఆ ముద్దు పెట్టిన అబ్బాయికి ఆ అబ్బాయి ఈ అందరినీ కూడా ప్రేరేపించాడు. ఫస్ట్ అతనే కదా స్టార్ట్ చేశాడు, దిగిపోయాడని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు అతను ప్రేరేపించిన తర్వాతనే కదా మిగతా వాళ్ళు ఆ దిశగా అడుగులేశారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ పబ్బు ఎంట్రన్స్ అనేది కూడా పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఎట్లా ప్రాబ్లం అంటే ఆ పబ్బులు ఇంత ఏజ్ ఉంటేనే అలౌ చేయాలని ఒక రూల్ ఉంటుంది. ఎనీ పబ్బు చట్టం వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఒక చట్టం ఒకటి ఉంది, ఆ చట్టాన్ని అతిక్రమించి అక్కడ పార్టీ ఒకటి జరిగింది. జరిగినప్పుడు మందు మేము సప్లై చేయలేదు అని అంటున్నారు, డ్రగ్స్ సప్లై చేశారేమో, మత్తులో ఇవంతా చేశారేమో, ఒకరు గ్యాంగ్ రేప్ చేసేదానికోసం ఒక అమ్మాయి ఊరికి ఈజీగా ఒక అమ్మాయి తప్పించుకోబోయింది కదా, ఆ అమ్మాయి తెలివిగా తప్పించుకుంది అని చెప్పి చెప్తున్నారు కదా. ఇలాగా డ్రగ్స్కి అయితే ఏముంటుందో లోపలే దొరుకుతాయి కాబట్టి డ్రగ్స్ ఇప్పుడు మందు మేము చెక్ చేసి పంపిస్తున్నాము అది ఇది అని చెప్పి పబ్ మేనేజర్ ఏదో మాట్లాడారు అని చెప్పి చెప్తున్నారు. పబ్బులో డ్రగ్ అనేది జరగలేదని మనం అనేదానికి ఆస్కారం లేదనమాట. ఎందుకంటే అది మనం ఎట్లాగంటే చెప్పమంటారా, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నిందితులను గుర్తించలేకపోతుంది అని చెప్పారు నిన్న ఎవరు, సిపి గారు చెప్పిన ప్రకారం రేపు పొద్దున ఆ అమ్మాయి గుర్తించలేదనుకో కేసు వీక్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. మనం సెక్షన్లు పెట్టాం, ఆ సెక్షన్ల ప్రకారం శిక్షలు అనేవి ఉంటాయి, 20 సంవత్సరాలు అదే లైఫ్ ఎన్ఫ్రెజ్మెంట్ అనేది చట్టంగా ఇదే ఇట్లా చిన్న అమ్మాయిని బాలికల్ని రేప్ చేస్తే ఉండేది అనేది చట్టం, ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో. ఉన్నప్పటికీ కూడా ఇలాగా చేసి ఈ ఫోటోలు తీసిన దానికి దానికి ఒక ఐటీ యాక్ట్ కూడా అప్లై చేయడం జరిగింది. ఫోటోలు తీసి దాన్ని ట్రోల్ చేసిన దానికి అన్నిట్లో ఇన్స్టాగ్రామ్లో వాటిలో ట్రోల్ చేసిన తర్వాతనే కదా ఇప్పుడు ఎవరి దగ్గర ఫుటేజ్ ఉన్నా కారు లోపల ఉన్న ఫుటేజ్ ఎవరి దగ్గర ఉండదు కదా, ఎవరో ఒకరు తీసి ఇంటెన్షనల్గా తీస్తేనే కదా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏ పద్ధతుల్లో ఉన్నారు, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే మనం మత్తులోనూ మనమేమి పెద్ద వీరులు అని చెప్పుకునే దానికోసం ఎవరు ఫోటోలు తీసుకోరు. మత్తులో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఫోటోలు తీసుకొని అది ఇది చేసి ఇట్లా చేస్తుంటారేమో అనేది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ వచ్చి మైనర్ పిల్లలు కార్లు తోలేరు. కార్లు తోలినప్పుడు మామూలుగా చట్టపరంగా మైనర్ పిల్లలు ఏ కార్లు అయితే డ్రైవ్ చేస్తారో మనం ఇప్పుడు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బండి ఓనర్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా వెహికల్ యాక్ట్ ప్రకారం, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి అర్హత లేదు కారు తోలేదానికి. ఇప్పుడు సిపి గారు ఏం చెప్పారు, ఇద్దరు మైనర్ బాలలు ఆ కార్లు తోలేరు అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎవరిపైన అయితే రిజిస్టర్ అయి ఉందో కారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో కూడా వివరించట్లేదు కదా. అదే వాళ్ళందరిని కూడా చేసి ఇంకా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన వస్తుంది. 164 స్టేట్మెంట్ ఆల్రెడీ ఆ అమ్మాయి కోర్టులో చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఎందుకు 3 రోజులు 4 రోజులు ఎందుకు వెయిట్ చేసింది, ఆ అమ్మాయి వెయిట్ చేసిందా లేకపోతే పోలీసు దగ్గరకు వస్తే వాళ్ళు వెయిట్ చేపించారా సాక్ష్య అనేది కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ అనేది దీంట్లో జరగాల్సినంత అవసరం అయితే ఉంటుంది. ఎందుకుంటుందంటే ఇది ఒక ఎలా వారు చెప్పింది సిపి గారు చెప్పిన ప్రకారం ఒక బెంగళూరుకు చెందిన వ్యక్తి
900 బుక్ చేసి 1300 తీసుకున్నాడు అని చెప్తున్నాడు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు, దాంతో వాళ్ళు క్రౌడ్ వచ్చేసారు. ఈ అమ్మాయి కూడా 1300 పే చేసింది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక వాదం కూడా ఒకటి కొత్తగా వినిపిస్తున్నాడు. ఒక మాజీ ఎంపీ ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి ఈ దేశస్తురాలు కాదు, ఆ అమ్మాయి వచ్చి ఎన్ఆర్ఐ అని చెప్పి చెప్పాడు. దాన్ని మళ్ళా నిన్న రఘునందన్ కూడా ఏదో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినట్టున్నాడు దాని గురించి కూడా. అంటే చట్టాలు ఎవరికైనా భారతదేశంలో ఉన్నారు కాబట్టి, నివసిస్తున్నారు కాబట్టి భారతీయ చట్టాలే వర్తిస్తాయి. వాళ్ళ దేశం చట్టం దీనికేమి సపరేట్ చట్టాలు ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ అమ్మాయి ఎవరు, అమ్మాయి విదేశస్తురాలు అని ఫుల్ మ్యాటర్ వీళ్ళందరికీ తెలుసు. ఎవరా అమ్మాయి, ఏంటా కథ అనే వ్యవహారం అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అందరూ తెలుసు. ఈ ఫోటోలు తీసి ట్రోల్ చేసి ఇవన్నీ చేసి అట్లా ఎట్లా చేసేదానికి కాస్త మత్తులో కారణం ఉండొచ్చు. ఎందుకంటే మందు మేము సప్లై చేయలేదు కానీ డ్రగ్స్ సప్లై చేసేది పబ్బుల్లో డ్రగ్స్ అనేవి తిరతా ఉన్నాయనేది ఊరందరికి తెలిసింది. లాస్ట్ మనం ఈ కేసు కంటే ఒక 3 మంత్స్, ఇంకా 3 మంత్స్ కూడా అవ్వలేదు, దానికి మనం చూసాం డ్రగ్స్ సప్లై అయింది. దాని డ్రగ్స్ కూడా సప్లై అయింది అంటే లోపలే డ్రగ్స్ సప్లై అవుతాయి. ఇప్పుడు చెక్కింగ్ ఏమో ఉండదు, మందు బాటిల్ పెట్టుకుని ఉన్నారా, డ్రగ్స్ తీసుకుపోతున్నారా అని. వాళ్లే డ్రగ్స్ ఇచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకున్నారా, ఇలా ఫోటోలు ఎట్లా తీసుకుంటారు? ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తా ఫోటోలు తీసుకొని మేము వీరులు అని మత్తులో చూపించాల్సిందే గాని, మత్తు ఎక్కువ వైపు చూపించాల్సిందే గాని మేము వీరులము అని చెప్పి అతని మీద సిపి గారు చెప్పిన ప్రకారం అతనంటే కాని అతను తీశాడు అని చెప్పి చెప్తున్నారు. అతనంటే కాని అతను వాళ్ళు అవన్నీ తీశాడు అని అంటున్నారు. అది నేరమే కదా. ఇప్పుడు అతనంటే కాని వాళ్ళ నేరము చట్టము అన్నీ ఉంటాయి. దీంట్లో చిన్నవాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, అంటే చిన్న పిల్లలు ఉన్నారు, పోక్సో యాక్ట్ అయితే అన్ని కూడా వర్తిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా. దాని గురించి మాట్లాడదాం కళ్యాణి గారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న పద్ధతి కానీ ఈ ప్రాసెస్ అంతా చూస్తే నిజంగా నిందితులకు శిక్ష వేయడానికి ట్రై చేస్తున్నారా, లేదంటే బాధితురాలు